మంత్రి కేటీఆర్ పర్యటన ఉందంటే చాలు చాలా మంది తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు ఎందుకంటే కేటీఆర్ దృష్టికి సమస్య వెళ్తే సాధ్యమైనంత వరకు పరిష్కారం అవుతుందనే ధీమానే ఎక్కువగా ఉంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన కేటీఆర్ తిరుగు పయనంలో ఓ దివ్యాంగ వృద్ధురాలు మంత్రి కేటీఆర్ ను ఆకట్టుకుంది కేటీఆర్ జెండా పండగ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ కేటీఆర్ సారు అంటూ గట్టిగా పిలిచింది పసిగట్టిన కేటీఆర్ వృద్ధురాలి వద్దకే వెళ్ళాడు ఏమమ్మా ఏమైనా పెన్షన్ అవసరం ఉందా ఏం సమస్య ఉంది అని అడిగాడు సారు నేను వచ్చి 2 గంటలు అవుతుంది ఎవరు లోపలకు రానిస్తలేరు మీ పుణ్యాన నెలకు 3000 పెన్షన్ వస్తుంది కానీ సారు మా అల్లుడు నల్గొండ జిల్లా తిరుమలగిరి పక్కన మానుపురంలో ఉంటున్నాడు బాంచన్ అక్కడ 30 చేనేత కుటుంబాలు ఉన్నాయి 2 నెల్లుగా వారికి పని నడుస్తలేదు బట్టలు ఎవరు కొంటలేరు వాళ్ళను ఆదుకోండి సారు అంటూ ఆ అమ్మ ఆ మంత్రి కేటీఆర్ ను వేడుకుంది ఊకే మా అల్లుడు నిన్ను యాది చేస్తాడు సారు సిరిసిల్ల శాలోళ్ళకు కేటీఆర్ మంచిగా చేస్తుండే అని నాకు చాలా సార్లు చెప్పిండ్రు సారు మా అల్లుడికి ఊరోళ్ళకు ఏమైనా సాయం చేయండి అంటూ సిరిసిల్ల పట్టణానికి చెందిన పులి విజయమ్మ అనే వృద్ధురాలు మంత్రి కేటీఆర్ ను వేడుకుంది దీంతో కేటీఆర్ ఫిదా అయ్యాడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మానుపురం అక్కడ 20-25 చేనేత కుటుంబాలు ఉన్నాయట వాళ్లకు బస్సు వేరు ఇబ్బంది అవుతున్నట్టు వినయ కృష్ణారెడ్డి కలెక్టర్ ఆయనతో ఇప్పుడు మాట్లాడు మానుపురం ఊరు మాలపురం మాట్లాడు ఆయన అడుగు ఏంది వాళ్ళ విద్యుత్ స్కీమ్ లేదా ఎందుకు ఇబ్బంది అవుతుంది అడుగు తిరుమలగిరి మున్సిపాలిటీ ఇంతసేపు వెయిట్ చేసి నిల్చుని చెప్పుకున్నది నీ సమస్య కాదా పక్క జిల్లాలో చేనేత కార్మికుల సమస్య గురించా అని కేటీఆర్ చెలించిపోయాడు వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ ను లైన్ లోకి తీసుకోవాలని పక్కనే ఉన్న పిఎస్ శ్రీనివాస్ ను ఆదేశించాడు మానుపురమే కాదు నల్గొండ జిల్లాలో చేనేత కార్మికుల స్థితిగతులు ప్రభుత్వ పథకాలు అందరికీ వర్తిస్తున్నాయా లేదా ఎందుకక్కడ సమస్య తలెత్తిందనే విషయాలు సాయంత్రం లోపే నాకు తెలియాలి అని కేటీఆర్ ఆదేశించడంతో నల్గొండ జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగుల మీద మానుపురం క్యూ కట్టారు చేనేత కార్మికుల సమస్యలపై నివేదికను తయారు చేస్తున్నారు దివ్యాంగ వృద్ధురాలు వృద్ధురాలి అభ్యర్థనతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుందాం దీంతో పాటు దివ్యాంగ వృద్ధురాలు అద్దెకు ఉంటున్నానని చెప్పడంతో విజయమ్మ స్థితిగతిని చూసి తగిన సాయం చేయాలని ఆదేశించడంతో సిరిసిల్ల తహసీల్దార్ అంచన్న ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది విజయమ్మను తీసుకుని ఆవిడ నివాసముంటున్న ఇంటికి వెళ్లారు ఏది ఏమైనా ఈ దివ్యాంగ వృద్ధురాలు విజయమ్మ మంత్రి కేటీఆర్ మనసే కాదు అక్కడున్న అధికారులు నాయకులను ఆలోచింపజేసింది సమస్య ఎక్కడిదని కాదు మనసుంటే మార్గముంటుందని ఈ సంఘటన రుజువు చేసింది హ్యాట్స్ ఆఫ్ విజయమ్మ నీలాగా స్పందించే గుణం ప్రజలందరికీ మరియు నాయకులందరికీ ఉంటే బాగుండు ఇక్కడ మంత్రి కేటీఆర్ స్పందించడం గొప్ప కాదు కానీ 2 గంటలు వేచి చూసి సెక్యూరిటీ దాటుకుని మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్లిన విజయమ్మది నిజమైన పోరాట పటిమ
ఇతరుల మేలు కోరే తత్వం మా అల్లుడికే సాయం చేయమనొచ్చు, కానీ ఇక్కడ విజయమ్మ మా అల్లుని ఊరోళ్ళందరికీ ఏమైనా చేశారు అని అడిగి అందరి మనసులు కొల్లగొట్టింది. నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మంత్రి కేటీఆర్ స్పందించే తీరు అభినందనీయమని ప్రజలు అంటున్నారు.